బాలయ్య సైడ్ సైడ్ అయ్యారా రాజమండ్రి జైలు పరామర్శ ఎపిసోడ్ బాలకృష్ణ ఎవరికీ కనిపించడం లేదు సినిమా షూటింగ్ ఉన్నాయని చెబుతున్నారు కానీ కనీసం ఆ గ్యాప్ లో అయినా ఆయన ఎక్కడా తెరపైకి రావడం లేదు ఆ మాటకొస్తే బాలయ్యను ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు అనుకూల మీడియా పక్కన పెట్టిన తరువాత ఆయన తనకు తానే మరింత దూరం జరిగారు పార్టీ కార్యక్రమాలలో ఆయన కనబడడం లేదు వాస్తవానికి నారా లోకేష్ ఢిల్లీ టూర్ కి వెళితే బాలకృష్ణ రాజమండ్రిలోనూ లేదా మంగళగిరి పార్టీ ఆఫీసులోనూ ఉండి అక్కడి వ్యవహారాలు చక్కబెట్టాల్సిన పరిస్థితి కానీ ఎల్లో మీడియాకు అది ఇష్టం లేదు పార్టీపై బాలయ్య పెత్తనం వారు కోరుకోవడం లేదు అందుకే భువనేశ్వరి బ్రాహ్మణి తెరపైకొచ్చారు బాలయ్య పక్కకు వెళ్ళిపోయారు జైలు పరామర్శ తర్వాత ఇంతవరకు ఆయన ఎక్కడా బయట కనిపించలేదు ఆయన లేకపోయినా బాబు కోసం మేము అంటూ నిరసనలు జరుగుతున్నాయి లోకేష్ ఢిల్లీలో లాబీ ప్రయత్నిస్తున్నారు రాజమండ్రిలో ములాఖాత్ ఎపిసోడ్ కొనసాగుతోంది ఎక్కడి కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి కానీ బాలయ్య మాత్రం కనపడడం లేదు ప్లాన్ ప్రకారమే బాలకృష్ణను పార్టీకి దూరం చేయాలని చూశారు టీడీపీ వ్యూహకర్తలు ఆ వ్యూహం తెలిసి బాలయ్య అలిగారో లేక నిజంగానే పార్టీ నేతలపై ఆగ్రహం చెందారో తెలియదు కానీ తనకు తానుగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరం అయ్యారు నేతలతో కూడా టచ్ లో లేరని తెలుస్తోంది కనీసం టీడీపీ సోషల్ మీడియాలో కూడా బాలయ్య కనిపించడం లేదు చంద్రబాబు అరెస్ట్ జైలులో ఉన్న ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్లు ఆపేసుకుని ఏపీకి వచ్చిన బాలకృష్ణ తిరిగి ఫిల్మ్ నగర్కి అనుకోలేం కానీ భావ వ్యవహారాన్ని పక్కన పెట్టేసి బాలయ్య ఇక్కడి నుంచి మకాం మార్చారు ఒక రకంగా ఆయన్ను పక్కకు నెట్టేయడంలో టీడీపీ వ్యూహకర్తలు చేయి సాధించారని చెప్పాలి నందమూరి అభిమానులు మాత్రం ఈ వ్యవహారంపై రగిలిపోతున్నారు బాలయ్య టీడీపీలో యాక్టివ్ రోల్ పోషించాలంటున్నారు నారా భజనపరులు మాత్రం బాలయ్య అడ్డు తొలగించే ప్రయత్నాల్లో ఉన్నారు